ఈరోజు మత్స్యకారుల సాంప్రదాయ మత్స్యకారులకి ఎంతో నష్టం జరుగుతున్నది వాళ్ళు ఎంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు దీని అంతటికి కారణం రింగుల వల అనేటువంటి ఒక నెల ఒక నెట్స్ ఉపయోగిస్తున్నారండి ఈ రింగుల వలలో ముఖ్యంగా ఎన్నో దేశాల్లోని మన భారతదేశంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో నిషేధించబడింది అలాంటి రింగుల వలల నిషేధానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన విశాఖపట్నం కోస్తా ప్రాంతాల్లో ఆ వలలు నిషేధించకపోవడం ఎంతో తీవ్రమైన పరిస్థితులు వస్తున్నాయి సాంప్రదాయ మత్స్యకారులకి వాళ్ళ ఫిషింగ్ జోన్ ఎంత ఉన్నది వాళ్ళ 8 కిలోమీటర్ల లోపు వాళ్ళకి మాత్రమే హక్కు ఉన్నదన్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియకుండా అధికారులు ఈ రింగుల వలలు నిషేధించడం మాని వారు ప్రభుత్వానికి అర్జీలు పెట్టిస్తున్నారు ఈ అర్జీలు పెట్టించడం వలన వాటి వలన సమస్య పరిష్కారం అవదు ఎప్పటికప్పుడు వలల్లో మెష్ సైజు ఫిక్స్ చేసేది జాయింట్ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఫిక్స్ చేయాలి వీళ్ళంతా కలిపి ప్రభుత్వం ద్వారా 2.5 ఇంచులు తక్కువ ఉంటే పర్వాలేదని ఒక దొంగ జీవో ద్వారా ఈ రింగుల వలలను ఉపయోగించడానికి అవకాశం కల్పించారు దీని వలన యావత్ మత్స్యకారు కుటుంబం ముఖ్యంగా సాంప్రదాయ మత్స్యకారులు తినడానికి తిండి లేక పూర్తిగా జీవనోపాధి కోల్పోయారండి దీని వలన ఒకప్పుడు ఎంతో పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు చదువులు కోల్పోయి సగంలో చదివించుకోలేక ఆఖరికి మత్స్యకార వేట తప్ప మరొక పనికి వెళ్ళడం అవమానంగా ఫీల్ అయ్యే సాంప్రదాయ మత్స్యకారులు మట్టి పనులకి పాసి పనులకి ఇతర రాష్ట్రాలకు కూడా తరలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈ రింగుల వలల్ని 3 విషయాలుగా నిషేధించాలి ఒకటో కారణం సాంప్రదాయ మత్స్యకారుల జీవనభృతి కాపాడడానికి రెండోది యావత్ రాష్ట్రానికి మత్స్య సంపద నష్టపోయి తీవ్రమైన నష్టాలు కలుగుతాయి కాబట్టి రాష్ట్ర మత్స్య సంపదను కాపాడడానికి కూడా చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయి పోషకాలు లభించేది చేపలలో మాత్రమే అలాంటి మత్స్య అలాంటి చేపలు తక్కువ వాళ్ళు కూడా అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బడుగు వర్గాలకు కూడా అందుబాటులో ఉండే ఏకైక పోషకాహారం చేపల్లో మాత్రమే ఉంటుంది అలాంటి చేపలు ఈరోజు ధనవంతుల ఆహారంగా మారిపోవడానికి ఈ రింగుల వల్లే కారణం అందువలన వీటిలో తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వం అంటే అధికారులని అధికారులు అంటే మరొకలేని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోకుండా తక్షణమే రింగుల వలని నిషేధించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం.